రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. అలాగైన ఎడల నేను అడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించినా అట్లనరాదు. నేను కూడా ఇజ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలియున్నాను, నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇజ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాల్లోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలియున్నది. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు. కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును. అలాగైనా ఏమగును? ఇజ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు. ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగా ఉండునుగాక. వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక. వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు. కాబట్టి నేనడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా? అట్లనరాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును? అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను. గనుక ఏ విధముననైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను గణపరుచుచున్నాను. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట ఆయన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవయ్యున్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకుము. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుటలేదు. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును, కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడుదువు. వారును తమ అవిశ్వాసంలో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తిగలవాడు. ఎట్లనగా, నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టునకు అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటుకట్టబడరా? సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇజ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోనూ పిలుపు విషయములోనూ పశ్చాత్తాపడడు.
మీరు గతకాలమందు దేవునికి అవిధేయులయ్యుండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయ స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్.